వరుస హిట్స్తో దూసుకుపోతున్న న్యాచురల్ స్టార్ నాని నేను లోకల్ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చేస్తున్నాడు. కానీ గత చిత్రాలతో పోలిస్తే చాలా వేరియేషన్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నాడు. హీరోయిన్ జడపట్టుకుని లాగడం, వెంటపడి ఏడిపించడమే కాదు, ఏయ్ పొట్టి అంటూ ఎటకారంగా పిలిచేస్తున్నాడు. అయితే అది స్క్రిప్ట్ ప్రకారం వచ్చే డైలాగులా లేదు, ఎందుకంటే ఏ రైటర్ కూడా హీరోయిన్ అలా పిలిపించడానికి ఇష్టపడరు. పైగా నాని ఇలాంటి సింపుల్ డైలాగ్స్ని స్పాట్లో కూడా కాదు, ఏకంగా టేక్లో ఇంప్రవైజ్ చేస్తాడు. ఈ డైలాగ్ కూడా అలానే వచ్చినట్టుంది. ఆ డైలాగ్ తర్వాత హీరోయిన్ కీర్తి సురేష్ నానితో గొడవ పడే సీన్ కూడా హిలేరియస్గా ఉంది. ఇన్నాళ్ళు డిఫరెంట్ సినిమాలు చేస్తూ వస్తున్న నాని ఈసారి మాత్రం డిఫరెంట్ కమర్షియల్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. బాబుగాడిగా యాటిట్యూడ్ ఉన్న క్యారెక్టర్లో తన మార్పుతో అలరిస్తాడట. అలాగే రొమాన్స్ కూడా బాగానే పండించాడట. సినిమా అంతా జోవియల్గా క్లాస్గానే సాగిపోయినా ప్రీ క్లైమాక్స్లో వచ్చే లోకల్ ఎపిసోడ్ సినిమాకు మాస్ అప్పీల్ తేవడంతో పాటు నేను లోకల్ టైటిల్ని జస్టిఫై చేస్తుందని యూనిట్ టాక్. దిల్ రాజు నిర్మాణంలో రావడంతో శతమానం భవతి సక్సెస్ కూడా యాడ్ అయ్యి మరింత పాజిటివ్గా మారింది. ఇప్పటికే రాక్ స్టార్ డిఎస్పి అందించిన మ్యూజిక్ ఇన్స్టెంట్ హిట్ అయ్యి సినిమాకు బాగా ప్లస్గా మారింది. నాని కేవలం న్యాచురల్ స్టార్ మాత్రమే కాదు, లక్కీ స్టార్ కూడా. బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ యాక్ట్రెస్ సమంత సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్లో కూడా చాలా లక్కీ. అందుకే మొదటి సినిమా హీరో అక్కినేని అందగాడు చైతన్యతో ఏడడుగులు వేసేస్తుంది. రీసెంట్గా జరిగిన ఎంగేజ్మెంట్తో అక్కినేని ఫ్యామిలీ అంతా సమంతను అఫీషియల్గా తమ కోడలిగా స్వీకరించారు. ఈ హాట్ టాపిక్ని ఉపయోగించుకోవాలని ఫిక్స్ అయిన తెలంగాణ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది.